నకిలీ అఘోరీలు, నాగ సాధువులు, దొంగ పీఠాధిపతులను ప్రజలు తరిమి కొట్టండన్నారు కర్ణాటక పంపాక్షేత్ర సాధకులు గోవిందానంద సరస్వతి స్వామీజీ. ఆంధ్రాలో 5 రోజుల పాటు జరిగే విజయయాత్రకు ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్నారు స్వామీజీ. 4 ఏళ్ల తర్వాత ఆంధ్రాకు రావటం జరిగిందన్నారు. నకిలీ అఘోరీలపై 420 సెక్షన్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి నకిలీ అఘోరీలు రోడ్లపై తిరిగేటప్పుడు ప్రజలు ఎదిరించాలన్నారు. ఉత్తర భారతదేశంలో అఘోరీలు, నాగ సన్యాసులు ఎక్కడ ఉంటారో మాకు తెలుసునన్నారు. 2025లో జరిగే మహాకుంభానికి జగద్గురు శంకరాచార్యుల సైన్యం, నిజమైన అఘోరీలు, అఖాడాలు అక్కడికి వస్తారన్నారు. పరిస్థితులు ఏమవుతుందంటే, కొంతమంది నకిలీ ఈ నాగా సాధువులు అని చెప్పి, కొంతమంది నకిలీ అఘోరులు అని చెప్పి, దానితో పాటుగా కొంతమంది నకిలీ సన్యాసులు కూడా, నకిలీ పీఠాధిపతులు కూడా ఆంధ్రదేశంలో తిరుగుతున్నారు. సంపూర్ణం ఆంధ్రదేశంలో ఉన్న సమస్త ప్రజలకి మా యొక్క సూచన ఏమిటి అంటే, సన్యాసులు, పీఠాధిపతులు, అఘోరీలు, నాగా సన్యాసులు అంటే దానికి ఒక విధానం ఉంది. కడంబ కనబడినటువంటి వాళ్ళనల్లా నమ్మద్దు. ప్రస్తుతం మీరు చెబుతున్నటువంటిది ఒక అఘోరీలాగా ఎవరు, వీళ్ళందరూ నాటకం. ఎవ్వరూ అఘోరీలు లేరు. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో అఘోరీలు ఎలా ఉంటారు, నాగా సన్యాసులు ఎలా ఉంటారు మాకు తెలుసు. ఉత్తరామనాయ జ్యోతిర్మఠానికి సంబంధించి హిమాలయాల్లో వాళ్ళు ఎక్కడుంటారు, ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, ఈ టీవీలో ఇంటర్వ్యూలో చూస్తున్నారు కదా. అదే వాళ్ళు మాకు చెప్తున్నారు, ఈ రకంగా ఆంధ్రదేశంలో కొద్దిగా పరిస్థితి తేడాగా ఉంటుందండి అని చెప్పేసి. ఈ ఎవరైతే అఘోరి అని పేరు పెట్టుకు తిరుగుతున్నారో వీళ్ళందరూ పచ్చి అబద్ధము. కాబట్టి వీళ్లపైన మీ దృష్టి పెట్టకుండగా దుర్గామ్మ అల్లూరి